రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన 3 ప్రచురణలను విడుదల చేశారు. ఇది చాలా కీ పాయింట్. జస్టిస్ చంద్రచూడ్ గారు 11వ తారీఖు రిటైర్ కాబోతున్నారు. ఆయన అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జుడిషియరీ గురించి. అందులో జస్టిస్ ఫర్ నేషన్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు 75 సంవత్సరాలది ఒక బుక్, భారత్లోని జైళ్లు ప్రిజన్ మాన్యువల్ని మ్యాపింగ్ చేయడం మరియు సంస్కరణ మరియు రద్దీని తగ్గించే చర్యలు మరొకటి, న్యాయ పాఠశాలల ద్వారా న్యాయ సహాయం భారతదేశంలో న్యాయ సహాయ కణాల పనితీరు మీద ఒక నివేదిక. ఈ మూడింటిని రాష్ట్రపతి ఈవేళ విడుదల చేశారు. జస్టిస్ చంద్రచూడ్ వెళ్లే ముందు చేస్తున్నటువంటిది ఒకటి, ఇంతవరకు ఎవరూ చేయనటువంటిది దాన్ని ఏమంటారు మన లైవ్ లిప్పిస్తున్నారు ఏదైతే బెంచుల్లో ఉండేటటువంటి తీర్పులని, అదే సందర్భంలో జరుగుతున్నటువంటి వాటి అన్నిటి కూడా హైలైట్ చేసుకొస్తున్నారు.